హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చేసింగ్ రైన్బోస్. నేను మీ శ్రావ్య. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే క్రిస్మస్ మార్కెట్స్ ఇన్ జర్మనీ. ఈ క్రిస్మస్ మార్కెట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. క్రిస్మస్ స్టార్ట్ అయ్యే లైక్ ఒక 10-15 డేస్ బిఫోర్ నుంచి అవి మొదలవుతాయి. అరౌండ్ ఐ థింక్ నవంబర్ 20th అరౌండ్ ఇది స్టార్ట్ అయిపోయాయి. లైక్ క్రిస్మస్ వచ్చే కొద్దీ ఇంకా ఎక్కువ స్టాల్స్ వస్తూ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు టిల్ న్యూ ఇయర్ అనుకుంటా. సో ఈ స్టాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నైట్ వ్యూ అయితే అస్సలు చెప్పక్కర్లేదు, లైట్స్తో గ్లో అయిపోతూ చాలా అందంగా ఉంటాయన్నమాట. ఈ స్టాల్స్లో ఏం దొరుకుతాయి? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే అన్ని లైక్ క్లోతింగ్ దొరుకుతుంది, వింటర్ వేర్ ఎక్కువ దొరుకుతుంది. వాళ్ళు ఇంట్లో తయారు చేసుకుని వస్తారనమాట. లైక్ వాట్ దే కాల్, మనం స్వీయింగ్ చేస్తాం కదా, స్వెటర్స్, క్యాప్స్, గ్లౌజెస్, ఎవ్రీథింగ్ అలా హోమ్ మేడ్ ఉంటుంది. హోమ్ మేడ్ వైన్ ఉంటుంది, హోమ్ మేడ్ ఫుడ్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్తో ఎక్కువ ఇక్కడ స్పెషల్ డిషెస్ చేస్తారు, లైక్ బాదం, పిస్తా, కాజు, వీటిల్ని దాల్చిన చెక్క, షుగర్ ఇలాంటి వాటితో డిఫరెంట్ రెసిపీస్ తయారు చేస్తారు డ్రై ఫ్రూట్స్ని. అవి ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటాయి. ఐ ట్రైడ్ ఇట్, బాగుంది యాక్చువల్లీ. అండ్ కేక్స్ చాలా ఎక్కువ దొరుకుతాయి బికాస్ ఆఫ్ ఎ క్రిస్మస్ సీజన్. అండ్ కుక్కీస్, బిస్కెట్స్, సో ఇవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ టోకన్, లైక్ వేరే వాళ్ళకి విష్ చేసేటప్పుడు ఇంత పెద్ద కుక్కీస్ ఉంటాయన్నమాట, మీకు వీడియోలో కనపడతాయి, అవి తీసుకెళ్ళి వాళ్ళు ఇలా ఇచ్చి విష్ చేస్తారంట. అందుకని కుక్కీస్ కూడా బాగా ఫేమస్ ఈ టైంలో. అండ్ నెక్స్ట్ ఫేమస్ థింగ్ వచ్చి గ్లూ వైన్ ఆర్ హజర్ వైన్. అంటే ఏం లేదు, హాట్ వైన్ అంట. యూజువల్గా వైన్ హాట్గా తాగడం మన ఇండియాలో అయితే తెలీదు, ఇక్కడ మాత్రం డ్యూ టు ఈ వెదర్, మీకు అర్థమైపోతుంటుంది వెదర్ ఎలా ఉందని నేను మాట్లాడుతూ ఉంటే, ఇట్స్ ఆల్మోస్ట్ 3 degrees నౌ అండ్ ద టైమ్ ఈజ్ 8:30 AM. చాలా చల్లగా ఉంది. సో దానివల్ల వాళ్ళు హాట్ వైన్ తాగుతారంట, విచ్ ఇస్ ఓన్లీ అవైలబుల్ డ్యూరింగ్ దిస్ మంత్, లైక్ దిస్ 2 months డ్యూరింగ్ ద క్రిస్మస్. సో దే ఎంజాయ్ విత్ ద హాట్ వైన్. అది బిగ్గెస్ట్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ కిడ్స్ ఎంజాయ్ చేయడానికి బొమ్మలు, లైక్ సమ్ స్పేసెస్ లైక్ జెయింట్ వీల్స్, ఎవ్రీథింగ్ దే ఎంజాయ్, అవన్నీ ఉంటాయి. సో ఇట్స్ వర్త్ వాచింగ్, బాగుంటుంది ఈ సీజన్లో. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతి సిటీలో ఈ క్రిస్మస్ మార్కెట్ ఉంటుంది, యూ కాంట్ ఎస్కేప్ వితౌట్ వాచింగ్ ఇట్. అలా అన్నీ ఉంటాయన్నమాట. సో నేను మీకోసం తీసుకొచ్చాను ఇవాళ ఫ్రాంక్ఫర్ట్ క్రిస్మస్ మార్కెట్. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్ అండ్ ఎంజాయ్ గైస్. యే, ఇట్స్ క్రిస్మస్ మార్కెట్. యా, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అందరు చెప్తూ ఉన్నారనమాట, నవంబర్ వచ్చిన తర్వాత క్రిస్మస్ మార్కెట్ స్టార్ట్ అవుతాయి, అస్సలు చూస్తే ఇంకా అసలు వదలం రోజు వెళ్తాం, అంత వ్యూ అంత బాగుంటుంది అని. సో లుక్స్ లైక్ నాకు కూడా అలానే అనిపించింది. రోజు కాకపోయినా చాలాసార్లు విజిట్ చేశాను. అండ్ ఇది ఫ్రాంక్ఫర్ట్లో ఉండే క్రిస్మస్ మార్కెట్. యాజ్ మీకు తెలిసినట్టుగానే ఫ్రాంక్ఫర్ట్ అనేది జర్మనీలో వన్ ఆఫ్ ది సిటీ, అక్కడ క్రిస్మస్ మార్కెట్ అన్నమాట ఇది. లైక్ ఎవ్రీ ఇయర్ అక్కడే పెడతారంట. సో సిటీలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. అండ్ డే టైం కంటే కూడా ఈవినింగ్ టైం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇట్లా ఆఫీసెస్ అయిన తర్వాత వచ్చేసి, లేదు వాళ్ళు వర్క్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత వచ్చి చూస్తారనమాట. అండ్ అక్కడున్న ఈ సాఫ్ట్ టాయ్స్ షాప్ అనమాట. అండ్ ఈ క్రిస్మస్ మార్కెట్స్లో మోస్ట్లీ మనకు అన్ని హ్యాండ్మేడ్ దొరుకుతాయి, అందుకనే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది, బికాజ్ ఆల్వేస్ వాళ్ళు హ్యాండ్ వర్కర్స్కి ఎప్పుడు హై పెయిడే ఉంటుంది కదా. చూడండి ఎంత బాగా చేశారో, సో క్యూట్ అనిపించాయి నాకైతే. అండ్ ఇది వచ్చేసి కప్ కేక్ షాప్ అనమాట, అప్పుడే ఓపెన్ చేస్తున్నాడు. అక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్ కేక్స్ ఉన్నాయి. కేక్స్, చాక్లెట్స్ అంటే చెప్పక్కర్లేదు. ఐ మీన్ ఇన్ జర్మనీ నేను చూసినంత వరకు అయితే మై గాడ్, చాలా రకాల కేక్స్ అండ్ చాక్లెట్స్ దొరుకుతాయి మనకి. లాలీపాప్స్, అండ్ చూసారా అందరూ కిడ్స్తో వస్తున్నారు. అండ్ టెంపరేచర్ చాలా చల్లగా ఉంది ఎప్పుడు చెప్తున్నట్టే, సేమ్ థింగ్ ఆ రోజు కూడా చాలా ఎక్కువ ఉంది, అందుకోసం అందరు జాకెట్స్, గ్లోవ్స్, క్యాప్స్ అన్నీ వేసుకొని తిరుగుతుంటారు. యూ కెన్ సీ మెనీ జర్మన్ పీపుల్, చైనీస్ పీపుల్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ రోమింగ్ దర్. ఇది గ్లాస్తో తయారు చేసిన ఐటమ్స్ ఉన్న షాప్ అనమాట. లైక్ మీకు అర్థమవుతుంది ఇవి చూస్తే, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్, స్నో గ్లోబ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ కాస్ట్లీ టూ, ఆ చిన్న బొమ్మ 12 యూరోస్ అంట.
12 euros means something like 78 to 80 rupees. Like 1 euro equal to 78 or 80 rupees between untundi. So 12 euros ante more than 1000 rupees ankochu. ఆ చిన్న బొమ్మ ఐ మీన్ ఐ నో కరెన్సీ కన్వర్ట్ చేయకుండా ఉండాలి అని, బట్ జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్పాను. బికాజ్ ఎక్కడ లెవెల్ని బట్టి అక్కడ పే ఉంటుంది, ఐ అగ్రీ దాట్, బట్ జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను అంతే ఎలా ఉంటుంది అని. దిస్ ఇస్ సో క్యూట్ కదా, లైక్ ఏంజెల్, యా క్యూట్ బేబీ. ఇవి నేను చాలా ఎక్కువగా చూసాను అనమాట. లైట్ వస్తూ అలా తిరుగుతూ ఉంటాయి, వాటికి ఏంజెల్స్ ఉంటాయి, లైక్ బెడ్ ల్యాంప్స్ లాగా కూడా యూజ్ చేస్తారు వీటిని. అండ్ మీకు ఇంట్రొడక్షన్ వీడియోలో నేను చెప్పాను కదా, లైక్ కుక్కీస్ అన్ని ఉంటాయి అని చెప్పి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఆ షాప్ కూడా చూడబోతున్నాం. యాక్చువల్లీ మీకు ఈ వీడియోలో నేను నైట్ వ్యూ ఆఫ్ క్రిస్మస్ మార్కెట్స్ కూడా చూపిద్దాం అనుకున్నాను. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది, సో దెన్ పార్ట్ టూ ఆఫ్ క్రిస్మస్ వీడియోస్లో మీకు నేను నైట్ వ్యూ, కంప్లీట్ నైట్ వ్యూ చూపిస్తాను. యూ గోన్ లవ్ ఇట్. సో నెక్స్ట్ వీడియో పక్క వాచ్ చేయండి, కీప్ వాచింగ్. యా ఇదే ఆ గ్లూ అండ్ షాప్. అండ్ నెక్స్ట్ వన్ కుకీస్, మీకు చెప్పాను కదా ఇలా రాసి ఉంటాయి, వాళ్ళు ఇస్తారు ప్రజెంట్ లాగా అని చెప్పి ఆ కుకీస్ ఇవే అన్నమాట. ఆ కుక్కీస్ మీద రాసుంటుంది హ్యాపీ బర్త్డే అని, లేదు హ్యాపీ క్రిస్మస్ అని వీళ్ళ లాంగ్వేజ్లో, లైక్ దట్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ బర్త్డే, వాట్ ఎల్స్, లైక్ వాట్ దే వుడ్ లైక్ టు విష్ అలా రాసిస్తారు కస్టమైజ్డ్. ఈ కుక్కీస్ అలా తీసుకెళ్ళిస్తారు అన్నమాట. అండ్ ఇది కేక్, ది బెస్ట్ కేక్. అసలుకి ఎంత టేస్టీ ఉంటుందా అంటే అంత టేస్టీ ఉంటుంది. లైక్ దీంట్లో రైజిన్స్ అండ్ నట్స్ అన్నీ వేస్ట్ చేస్తారు. ఈ పిక్ చూడండి మీకు అర్థమవుతుంది. ఎస్ ఇలా ఉంటుంది కేక్ కట్ చేస్తే, ఇట్స్ సో టేస్టీ. యా హూ లవ్ ఆల్కహాల్, యా జర్మనీ ఈజ్ అ ప్లేస్ ఫర్ యూ అబ్సల్యూట్లీ. లైక్ ఈవెన్ యూరోప్ ఈజ్ అ ప్లేస్ ఫర్ యూ. ఎన్ని వెరైటీస్ ఆఫ్ బీర్స్, నాకైతే అన్నీ తెలీదు. లైక్ చూస్తే మీకైతే అర్థమవుతుంది అనుకుంటా తెలిసిన వాళ్ళకి. లైక్ బీర్స్, ఆల్కహాల్, వైన్స్ రకరకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ పీపుల్ సేస్ ఇట్స్ క్వైట్ చీప్ హియర్. క్రిస్మస్ మార్కెట్లో ఈ వైన్ షాప్ అనేది పక్కా ఉంటుంది. యా ఇది హోమ్ మేడ్ కాస్మెటిక్స్, హోనిక్ డూష్ బామ్ అంటే, హోనిక్ అంటే హనీ, డూష్ అంటే షవర్ బామ్ అలా అన్నమాట. అండ్ ఇవి కూడా మోస్ట్లీ వితౌట్ కెమికల్స్ ఉంటాయి, క్రిస్మస్ మార్కెట్స్లో దొరికేవి చాలా వరకు. అండ్ ఏది చూసినా మనం జుటాటన్ మీన్స్ ఇంగ్రీడియంట్స్ అది రాసి ఉంటుంది అన్నమాట, అది చూసి కొనుక్కుంటే సేఫ్. వాళ్ళు ఏం యూస్ చేస్తారని మెన్షన్ చేస్తారు చాలా క్లియర్గా. అండ్ ఇవి మళ్ళీ చాక్లెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్. వీడియో చూస్తారా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, యాజ్ యూజువల్గా అడిగినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు అప్డేట్స్ ఫ్రీక్వెంట్గా వస్తాయి. ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కార్నర్లో, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఒక చిన్న గంట ఉంటుంది, దాన్ని గట్టిగా లాగ్ పెట్టి కొట్టండి, సో దట్ యూ గెట్ అప్డేట్స్ ఎవ్రీ టైమ్ నేను వీడియో పోస్ట్ చేయగానే. ఇనిషియల్గా వీక్లీ 1 వీడియో అనుకుంటున్నాను, లైక్ వెడ్నెస్డే ఆర్ థర్స్డే, బికాజ్ టైం మేనేజ్ చేసుకోవాలి కదా దానికోసం. సో ఫ్యూచర్లో నాకు అన్ని టైం ఎక్కువ దొరికితే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వెడ్నెస్డే థర్స్డే మోస్ట్లీ ఇట్ వాజ్ నేను వీడియో మీకు పోస్ట్ చేస్తాను. సో కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. Thank you guys for watching. Bye bye. Have a nice day.